కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన జ్ఞానాధార కార్యక్రమం ముగింపు సమావేశానికి స్కూల్ ఎస్ఓ ఎం శిరీష అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీవీ నాగుల నాయక్, జడ్పీటీసీ వలాప బాలస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ మండల విద్యాశాఖ అధికారి కె వీరయ్య చౌదరి, పెటసన్ని గండ్ల ఎంపీయూపీఎస్ స్కూల్ మాస్టర్ రాజారావు విచ్చేసి నిర్వహణ పనులు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రత్యేక కోర్సులో బాలికలు, 6వ తరగతి విద్యార్థులు 27 మంది, 10వ తరగతి నుండి 73 మంది, మొత్తం 100 మంది విద్యార్థినిలు, అందులో D1 D2 గ్రేడ్ వాళ్లు వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చి విద్యను అభ్యసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగుల నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు నిర్వహించి వెనుకబడిన పిల్లల కోసం ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన కారంపూడి మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు నాగుల నాయక్ గారు, అట్లాగే మరి కారంపూడి జడ్పీటీసీ సభ్యులు గౌరవనీయులు బాలస్వామి గారు, మరి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ కేజీబీ వల్ల అనే వాటి కారణాల వల్ల దీన్ని గురించి నెల రోజుల కార్యక్రమాన్ని మరి 13 రోజుల్లో ఏర్పాటు చేసి అంతకుముందు మీకు టైం టేబుల్ ప్రకారం అయితే ముందు వచ్చారు. ఆ రోజు మీటింగ్ నేను వచ్చాను. ఆ రోజు చూసిన ముఖంలో ఉన్న కళకి, ఇవాళ ముఖంలో ఉన్న కళ చాలా బాగుంది. ఇవాళ అంతకుముందు కంటే ఉత్సాహం ఉన్నారు. దాన్ని బట్టే టీచర్స్గా అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. వాస్తవంగా ఈ జ్ఞానధార ప్రోగ్రామ్ అసలు నేను ఫస్ట్ రోజు వద్దాం అనుకున్నాను. ఆ రోజు మాకు నేను చెప్పి వేరే కార్యక్రమం వల్ల మన సచివాలయం పోవాల్సి వచ్చింది. ఆ రోజు రావాల్సి వచ్చింది. అయినా కానీ ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి మేము పొరపాటు కూడా ఊహించుకోలేదు. ఇవాళ లోపల రావడం రోజు స్కూల్లో వస్తున్నా కానీ పిల్లలు 100 మంది ఉన్నారని అసలు ఊహించుకోలేదు. ఇప్పుడు వచ్చేసి 100 మంది ఉన్నారు. మొన్న ఈ మధ్య ఎన్నో గారిని అడిగారు, ఎంతమంది ఉన్నారు సార్ ఏంటి అని అడిగితే సుమారు 100 మంది ఉన్నారు సార్ అని చెప్పి అన్నారు. నేర్చుకున్న దాంట్లో సగం నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ సార్ 500 రాదు కానీ 900 రాదు కానీ మీరు పూర్తి చేసినారు. మీరు 10th క్లాస్ టార్గెట్ చేయబోతున్నారు. 10th క్లాస్లో ఇప్పుడు మంచి జీపీ అందరు బాగా చదివిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మీరు సరిగ్గా తెలుసుకోకపోతే మా పిల్లలు వెనకబడి ఉన్నారు అనే ఒక భావనలో ఉంటారు. మీరు కూడా మేము చదవటం లేదు అనే ఉద్దేశం. ఎప్పుడైతే 10th క్లాస్లో మనకు 6 GB 7 GB వచ్చిందనుకోండి, బాగా చదివే పిల్లలను చూసి వీళ్ళ పిల్లలు మేము వెనకబడి ఉన్నాము అనే ఒక ఉద్దేశంతో మీరు తర్వాత కూడా ముందు మానసికంగా చదవలేని పరిస్థితి కూడా పొందుతుంటుంది. నాకే తెలుసు.